ఈరోజు మనం డాట్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. అసలు డాట్ అంటే ఏంటంటే, ఇది డాట్ సిండ్రోమ్ అంటే కల్చర్ బౌండ్ సిండ్రోమ్లో ఒకటి. కల్చర్ బౌండ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, కొన్ని రకాల కల్చర్స్లో కొన్ని రకాల సొసైటీస్లో నార్మల్గా జరిగే ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు అబ్నార్మల్ అని ఫీల్ అవుతారు. అందులో ముఖ్యమైనది కల్చర్ బౌండ్ సిండ్రోమ్లో ముఖ్యమైనది డాట్ సిండ్రోమ్. డాట్ అంటే ధాతువు, అంటే ఒక ముఖ్యమైన అది అన్నట్టుగా అర్థము. సో ఈ డాట్ సిండ్రోమ్లో పేషెంట్ ఎలా లక్షణాలు ఉంటాయంటే, యూరిన్లో వీర్యం పోతుందని, లేకపోతే వీర్యం ఏదో రూపంలో బయటికి వెళ్ళిపోవటం వల్ల శరీరం నీరసం అవుతుంది, నిస్సత్తువుగా అయిపోతున్నాను, నాకు ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంది అన్న భావన అనేది పేషెంట్లో ఉంటుంది. ముఖ్యంగా తరచుగా కామన్గా చెప్పేది ఏంటంటే, యూరిన్కి వెళ్ళినప్పుడు తెల్లగా డిశ్చార్జ్ పోతుంది, అది పేషెంటు వీర్యం అనుకొని ఆ వీర్యం బయటికి పోతుంది, నాకు వీర్యం బయటకు పోవటం వల్ల నేను నీరసం అవుతున్నాను అనేది ముఖ్యమైన కంప్లైంట్. ఈ యూరిన్లో కాకుండా ఒక్కోసారి నైట్ నిద్రలో, నైట్ ఫాల్స్ అంటాం, నిద్రలో సెమెన్ ఎజాకులేట్ అవ్వటం, దాన్ని కూడా వాళ్ళు అబ్నార్మల్గా ఫీల్ అవుతుంటారు. ఎట్లా కాకుండా ఒక్కోసారి కొంతమందికి డెఫికేషన్ అంటే మోషన్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి వైట్ డిశ్చార్జ్ రావటం, పెనిస్ గుండా కొంత తెల్లని పదార్థం బయటికి రావటం అలాంటిది రావచ్చు. సో దాన్ని కూడా వాళ్ళు అబ్నార్మల్గా ఫీల్ అవుతుంటారు. కొంతమంది అయితే నార్మల్ సెక్స్ ఇంటర్కోర్స్, అది ఇంటర్కోర్స్ జరిగినప్పుడు కూడా సెమెన్ లాస్ అవటం మూలాన వాళ్ళకి ఏదో ఆరోగ్య సమస్య వస్తుందన్న భావన ఉంటుంది. సో ముఖ్యంగా ఈ డాట్ సిండ్రోమ్లో ఏంటంటే, పేషెంటు వీర్యం బయటికి పోవటం మూలాన, శరీరంలో ఏదో ఒక రూపంలో బయటికి పోవటం మూలాన వాళ్ళు శరీరంలో నీరసం వస్తుంది, నిస్సత్తు వస్తుంది, దిగులు పడటం, ఆందోళన పడటం, లేకపోతే సెక్షువల్ పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా ఒత్తిడి పడటం, నేను చేయలేనేమో, లేకపోతే నాకు సెక్స్ పనికిరానేమో, నేను ఉపయోగపడనేమో, మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ అవుతుందేమో అన్న ఒక భావనతో ఎక్కువగా అదే ఆలోచనగా ఉండటం, లేకపోతే కొంతమంది వివిధ రకమైన ఒళ్ళు నొప్పులు, లేకపోతే తలనొప్పి, మెడనొప్పి, అట్లా సొమాటిక్ కంప్లైంట్స్తో ప్రజెంట్ అవ్వడం చూస్తాం. ఎక్కువ శాతం మేల్స్లో ఈ ప్రాబ్లం అనేది సెక్షువల్ ప్రాబ్లమ్స్తో ప్రజెంట్ అవుతారు. అంటే ఎప్పటి నుంచో నేను, నాకు ఇట్లా నిద్రలో సెమెన్ బయటికి వెళ్ళిపోతుంది, లేకపోతే యూరిన్లో వైట్ డిశ్చార్జ్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఇట్లా ఏదో మోషన్కి వెళ్ళినప్పుడు ఇట్లాగా పెనిస్ గుండా వైట్ డిశ్చార్జ్ వస్తుంది, సో ఇట్లా అవటం మూలాన నాకు నీరసం అయిపోతున్నాను, శరీరంలో వీక్నెస్ వచ్చేస్తుంది, లేకపోతే నేను ఎక్కువగా హస్తప్రయోగం అలవాటు ఉంది, ఆ హస్తప్రయోగం ఎక్కువగా చేసుకోవడం మూలన సెమెన్ బయటికి వెళ్ళిపోతుంది, ఈ సెమెన్ బయటికి వెళ్ళిపోవటం వల్ల నాకు నీరసం వస్తుంది అన్న భావనతో అపోహతో ఉండిపోయి, అంటే నార్మల్గా ఇది నార్మల్ ఫినామినా, చాలామందికి ఇది సహజంగా జరుగుతుంటుంది, అది నార్మల్ ఫినామినా. కానీ ఇలాంటి కల్చర్స్లో, ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే అది అబ్నార్మల్గా ఫీల్ అయ్యి దాన్ని ఒక ప్రాబ్లంగా, లోపంగా గుర్తించడం జరుగుతుంది. సో దానికి అందుకని ఇది కల్చర్ బౌండ్ సిండ్రోమ్స్ అంటే. ఇది ముఖ్యంగా ఇది ఇండియా, శ్రీలంక, నేపాల్ అలాంటి దేశాల్లో చూస్తుంటాం. సో ఈ రకంగా ఉన్న పేషెంట్ వాళ్ళు ఎక్కువగా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో ప్రెజెంట్ అవుతుంటారు. అంటే ఇంపార్టెన్స్ కానీ, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గా ప్రెజెంట్ అవుతారు. ఎందుకు ఇది అంటే, వాళ్ళ దృష్టిలో ఈ సెమెన్ అనేది చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ అనేది వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో అది బయటికి వెళ్ళిపోవటం మూలాన శరీరంలో నీరసం వచ్చేస్తుంది, నిస్సత్తువు అయిపోతున్నాను, చాలా బలహీన పడుతున్నాను అన్న భావన ఎక్కువగా ఉండిపోద్ది. ఇది మేల్స్లో చూస్తుంటాం. అదే ఫిమేల్స్లో దాని కౌంటర్ పార్ట్ లుకోరి అంటే, అంటే వైట్ డిశ్చార్జ్ బయటికి వెళ్ళిపోతుంది, దాన్ని కూడా వాళ్ళు అబ్నార్మల్గా అనేది ఫీల్ అవుతుంటారు. ఎక్కువగా మేల్స్లో ఈ డాట్ సిండ్రోమ్ అనేది మనం చూస్తుంటాం. అంటే ఈ రూపంలో, ఏదో ఒక రూపంలో వీర్యం బయటికి వెళ్ళిపోవటం మూలాన నీరసం అయిపోతున్నాను అన్న భావన ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఆ కల్చర్స్లో అది వాళ్ళందరూ అదే బిలీవ్ చేస్తుంది. అంటే ఇలా బయటికి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి ఏదో ఒక లోపం వస్తుంది, శరీరం ఆరోగ్యం పాడవుతుంది, నీరసం అయిపోతారు అనేది భావన అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లం ఏదైతే గుర్తించినట్టయితే వాళ్ళకి వేరే పరీక్షలు, అంటే వేరే యూరిన్ టెస్ట్ కానీ వేరే ఏవి చేసినా కూడా అన్నీ నార్మల్గా ఉంటాయి. కానీ వాళ్ళు ప్రీ ఆక్యుపైడ్గా ఉండి, వాళ్ళు అదే భావనలో ఉండి, ఏదో వీక్నెస్తో వాళ్ళు ప్రెజెంట్ అవుతారు. సో ఇలాంటి లక్షణాలు ఏదైతే గుర్తించినట్టయితే అది ఒక సైకలాజికల్ ప్రాబ్లం, దానికి కౌన్సిలింగ్ కానీ మందులు కానీ ఇస్తే ఆ ప్రాబ్లం నుంచి నివారించడం మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లంలో ఎక్కువగా రీఅష్యూరెన్స్, సైకో ఎడ్యుకేషన్ ఇవ్వటం ముఖ్యం. అంటే అది నార్మల్ ఫినామినా, అంటే యూరిన్ గుండానో, లేకపోతే నైట్ సెమెన్ ఎజాకులేట్ అవటమో, లేకపోతే ఏదో ఒక రూపంలో సెమెన్ బయటికి వెళ్ళినా అది ఒంట్లో ఉత్పత్తి అవుతుంటుంది, అది ఒకసారి బయటికి వెళ్ళినా కూడా శరీరంలో తయారవుతుంది అనేది గ్రహించడం ముఖ్యం. అది తెలుసుకోకుండా ఒక్కోసారి చాలామంది ఇలా, నా ఒంట్లో అది బయటికి వెళ్ళిపోతుంది, ఇక నేను తర్వాత ఉపయోగపడనేమో, సెక్షువల్ లైఫ్ బాగుండదేమో, లేకపోతే అది చాలామందికి అపోహ ఏంటంటే సెమెన్ ఒక డ్రాప్, అది ఎంతో బ్లడ్ పోయినంత, బ్లడ్ ఎక్కువ పోయినంత దాంతో సమానం, సో ఒక డ్రాప్ పోయినా కానీ చాలా నీరసం అయిపోతాము, శరీరం ఏదో బలహీన పడిపోతుంది అన్న ఒక అపోహ ఉంటుంది. ఎక్కువగా ఈ ప్రాబ్లంకి సైకో ఎడ్యుకేషన్, రీఅష్యూరెన్స్ ఇవ్వటమే ముఖ్యం. అంటే పేషెంట్కి అది నార్మల్ ఏది, అబ్నార్మల్ ఏది చెప్పడం, నార్మల్ ఫినామినా
దాన్ని వాళ్ళు అబ్నార్మల్గా పర్సీవ్ చేసుకుంటారు కాబట్టి సైకో ఎడ్యుకేట్ చేసి రీఎష్యూరెన్స్ ఇవ్వడంతో కొంత మెరుగుపడుతుంది. దాంతోపాటు అండర్లయింగ్గా ఏదైనా యాంగ్జైటీ కానీ కొంత డిప్రెషన్ కానీ లోన్ అయినప్పుడు యాంగ్జియోలైటిక్స్ కానీ యాంటీ డిప్రెసెంట్ కానీ కొంతకాలం వరకు ఇచ్చుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతుంది. ముఖ్యంగా సో ప్రాబ్లం ఏంటంటే ఇది వీర్యం బయటకు వెళ్ళిపోతుంది, నీరస పడిపోతున్నాను, బలహీన పడిపోతుంది. ఇలాంటి అపోహతో చాలామంది వాళ్ళ వర్క్ చేయలేక వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేయలేక ఇంకా అంటే మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడిపోవటం, ఫెయిల్ అవుతుందేమో ముందుగానే వాళ్ళే ఊహించుకొని వాళ్ళ అపోహలతో ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యి ఒక్కొక్కసారి కొంతమంది చనిపోవాలని ఆలోచన తలంపులు వచ్చేవి కూడా చాలామంది చూస్తున్నాం. సో ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం, దీనికి కౌన్సిలింగ్, కొన్ని రకాల మందుల ద్వారా దీని నుంచి బయటపడేయటం మనం చూడవచ్చు.